ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. ఆయన మిన్నుగుర్లు సినిమా పలు అవార్డులు, ఎన్ని నంది అవార్డ్స్ అండి? 7 నంది అవార్డ్స్ గెలుచుకున్నప్పుడు నా కజిన్ జయసోద వచ్చి నాకు చెప్పింది, ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ చూశాను, ఒక యంగ్ మ్యాన్ తీశాడు అయోధ్య కుమార్ అని, చూడాలని అనుకోకుండా ఆయన్ని అన్నపూర్ణ స్టూడియోస్లో కలిశాను. వీ కనెక్టెడ్. తర్వాత అదే ఫిల్మ్ నేను ఇంట్లో చూశాను, నేను కలిసి చూసాం. ఐ వాజ్ స్టన్డ్ అండి. ఇట్ ఈస్ నియర్ ఇంపాసిబుల్ టు మేక్ ఎ ఫిల్మ్ లైక్ దట్. అలాంటి సినిమా చేయడం చాలా కష్టం ఆ పరిస్థితుల్లో. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్ అండ్ ది డైరెక్టర్. ఏమన్నా మంచి కమర్షియల్ ఫిల్మ్ మీ ఒక థింకింగ్లో చేస్తే బాగుంటుందంటే, ఆల్రెడీ ప్లానింగ్లో ఉందాం అన్నారు, మీరు కూడా చేయాలన్నారు. తర్వాత 24 కిసెస్ కెమెరా ముందుకు వచ్చింది. సో దట్ ఈస్ అయోధ్య కుమార్. చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న రోజుల్లో అయోధ్య కుమార్ దగ్గర నుంచి. యూ కెన్ ఎక్స్పెక్ట్ అ న్యూ జనరేషన్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ దిస్ న్యూ జనరేషన్ డైరెక్టర్. 24 కిసెస్ అనగానే వెంటనే శ్రీలక్ష్మి లిప్స్ మీద వెళ్తుంది మీ దృష్టి అంతా న్యాచురల్గా. వెరీ బ్యూటిఫుల్ లిప్స్, నైస్. కానీ అయోధ్య కుమార్ డైరెక్షన్లో ఆది తరుణ్, హెబా పటేల్ ఇద్దరు చేసినటువంటి ఫిలిం, ఇట్ కన్వేస్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ ఆఫ్ లవ్ ఇన్ అ బోల్డ్ వే విత్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అది మాత్రం నేను చెప్పగలను బికాస్ ఆఫ్ ది మేకర్స్, ప్రొడ్యూసర్స్ కానీ, సంజయ్ గారు, అనిల్ గారు కానీ, ది డైరెక్టర్ అండ్ ది కాస్ట్. ఎందుకంటే కిసెస్ అంటే అది ఎందుకు ఒక ఫాల్స్, ఇది కొంతమందికి ఉంది, ఇట్స్ అ డర్టీ. వాట్ ఇస్ డర్టీ? సి, లవ్ స్టోరీస్ మహాభారతం రామాయణం నుంచి మొదలైంది. అవర్ ఇండియన్స్ హ్యావ్ బీన్ బోల్డ్ వెన్ దే టాక్డ్ అబౌట్ అన్ ఎమోషన్ కాల్డ్ లవ్. రామాయణంలో తను మనవాడిన సీత కోసం ఎంత ప్రేమ ఉంటే ఖండాన్ని దాటెళ్ళి యుద్ధం చేసి తనను గెలుసుకొని తీసుకొచ్చి ప్రేమిస్తాడు రాముడు. మహాభారతంలో తల్లి, మీరు ఏం తీసుకొచ్చినా 5 మంది పంచుకోవాలంటే 5 మంది భర్తలు ఒక భార్యను ప్రేమిస్తారు. ఈ యొక్క కావ్యాలు వచ్చినప్పుడు పాశ్చాత్య దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్లో ఇంకా బట్టలు కూడా వాళ్ళు సరిగ్గా వేసుకోలేదు. అద్భుతంగా కన్వే చేశాం మనం ద ల్యాండ్ ఆఫ్ లవ్ ఇండియా. అజంతా ఎల్లోరా కేవ్స్ మన దగ్గరే ఉంది, కామసూత్ర ఇక్కడ రాయబడ్డది. ఫ్యాంటాస్టిక్ డెప్త్ ఉన్నటువంటి ఎమోషన్ లవ్ అనేది ఇండియా ఫస్ట్ ప్రపంచానికి తెలియజేసింది. టుడే 24 కిసెస్, అదే చెప్తున్నాను నేను. కిస్ అనేది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ అండి. If kissing was so easy, every beggar will have a free kiss. You can't kiss everybody. Everybody won't kiss you. You have to love a person. And a love peragadaniki manchi manasulto paatu manchi manushulu kalisi physical contact chala avasaram. Idi manaki science cheptundi. ఫిజికల్ కాంటాక్ట్లో ఫస్ట్ టచ్ ఇస్ ద కిస్ బిట్వీన్ టూ పీపుల్, ఇంటిమసీ.
ఈ పాయింట్ని తీసుకొని ఈ 24 కిస్సెస్, అది నేను సస్పెన్స్ ఇప్పుడే చెప్పను, దే విల్ రివీల్ త్రూ ద ఫిల్మ్ హీరో హీరోయిన్ అండ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్. ఒక అద్భుతమైన పాయింట్ కనెక్ట్, ఒక లాక్ తీసుకొని దాంట్లో నుంచి బ్యాక్డ్రాప్ ఎమోషన్ తీసుకొచ్చి ఒక అందమైన ప్రేమ కావ్యంగా మలిచినటువంటి యూత్, ప్రతి యూత్ ఈ రోజున దే విల్ కనెక్ట్ టు దిస్. ముద్దు పెట్టనవాడు కనెక్ట్ అవ్వడేమో కానీ ముద్దు పెట్టని వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. నేనైతే చాలా ముద్దులు పెట్టాను, అందరూ పెడతారు మనుషులు అయితే, దీంట్లో కాంట్రవర్సీ లేదు. మనుషులు అయితే ముద్దు పెట్టాలి కదా, కుక్కలు పిల్లలు ముద్దు పెట్టుకో. కాబట్టి ఈ ముద్దుని అద్భుతంగా మనోహరంగా అందంగా ఒక మంచి పాయింట్ని తీసుకొచ్చినటువంటి అయోధ్యకి ఫస్ట్ కంగ్రాచులేషన్స్. చాలా లవ్లీ ఫిల్మ్ అండి. నన్ను అదే పొద్దున అడిగారు పెద్దవాళ్ళు ఎవరు 24 కేసెస్ ప్రెస్ మీట్కి వెళ్తాను, నువ్వు ఎన్ని ముద్దులు పెట్టావు సినిమాలో అని చెప్పాను. నేను ముద్దులు పెట్టలేదు, ముద్దులు పెట్టే అమ్మాయిని ప్రొడ్యూస్ చేశాను ఈ సినిమాలో నేను, నేనే ఫాదర్ కాబట్టి. ఓకే, ఐ వుడ్ హావ్ బీన్, ఇంకొక 20 ఏళ్ళ క్రితము 10 ఏళ్ళ క్రితము అంటే ఐ వుడ్ హావ్ బీన్ హ్యాపీ టు డూ దిస్ ఫిల్మ్ యాజ్ ఎ హీరో, బట్ ఓకే అవకాశం ఇప్పుడు లేదు. సో నేను అఫ్కోర్స్ నా జనరేషన్లో లిప్ లాక్లు పెట్టి తప్పించుకున్నటువంటి హీరో నేను ఒకడే, దాదాపుగా ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు ఉన్నారు కమలాస్ గారు వాళ్ళు వీళ్ళు. బట్ ఎనీవే, ఈ ఫిల్మ్ ఖచ్చితంగా నాకు నమ్మకం అద్భుతంగా వచ్చింది. నేను డబ్బింగ్ చెప్పాను, అద్భుతమైన రిలీజ్కి పెడుతుంది. నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఐ థింక్ ఇట్ ఇస్ కాల్డ్ 500,000 వితిన్ అవర్స్. సో యూత్కి ఎలా క్యాచ్ అవుతుంది తెలుస్తుంది. అఫ్కోర్స్ నేను ఇంకోటి చెప్తున్నాను, యూత్తో పాటు కూడా పెద్దవాళ్ళు కూడా రావచ్చు సినిమాకి, హ్యాపీగా రావచ్చు, విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఎందుకంటే ద మేకర్ హ్యాస్ రెస్పెక్ట్, ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. దే మేడ్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ టుగెదర్. ఇట్ బి అ లవ్లీ ట్రీట్ టు వాచ్ దిస్ ఫిల్మ్. సో ఐ రికమెండ్ దిస్ ఫిల్మ్ యాజ్ అ సీనియర్ యాక్టర్గా, యాజ్ అ సిటిజన్గా, నాట్ ఎ సీనియర్ సిటిజన్, మళ్ళీ సిటిజన్గా ప్లీజ్. సో ఎనీవే, అంటే ఒక మంచి ఫిల్మ్ వచ్చినప్పుడు ఎవ్రీబడి హ్యాస్ ఎ గుడ్ మోటివేషన్ టు వర్క్ ఫర్ ఇట్ ఆర్ స్పీక్ అబౌట్ ఇట్. ఐ స్పోకెన్ ఫ్యాక్ట్స్. నేనేదో ఈ సినిమా ప్రమోట్ చేయడానికి మీ ముందు వచ్చి నేను మాట్లాడలేదు. సినిమా గురించి ఏమేమి చెప్పాలో మొత్తం చెప్పేసి వెళ్తున్నారు ఇక్కడ. ఓకే, సో దేర్ నథింగ్ మచ్ ఫర్ మీ టు టెల్ నౌ. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ యునో మొత్తం ఇంటర్నెట్లో ఎస్టర్డే వీ హ్యావ్ రిలీజ్ వన్ ట్రైలర్, ఇట్స్ అప్రోరింగ్, పీపుల్ రెస్పాన్స్ ఇస్ రియలీ హై అండ్ ఐఎమ్ షూర్ ద సేమ్ ఎక్సైట్మెంట్ దిల్ షో ఫర్ ద ఫిలిం. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ ట్రోల్ గోయింగ్ దట్ యు నో టూ బిగ్ హెబ్బా అండ్ సూపర్ హిట్ హీరో ఇస్ హిట్టింగ్ అట్ వన్స్. సో ఆల్ ద బెస్ట్ టు బోత్ ద ఫిలిమ్స్ అండ్ I wish both will do better because they have their own plots. Yeah, thank you. Meer cheppali, so main cheppalsindanta Naresh garu correct ga apt ga chepparu maa cinema gurinchi nenu chepte pogurukunnattu untadi, but as a senior artist ga absolute ga audience ga kuda, yeah, ippudu Naresh garu chesina, Rao Ramesh garu chesina oka ante అంటే ఒక వర్త్లెస్ సినిమాని అయితే చేయరండి వాళ్ళు, దే రీచ్ దట్ పాయింట్. ఈరోజు వాళ్ళ 10 సినిమాలు వస్తే ఒకటో రెండో చేసే స్టేజ్లో ఉన్న సీనియర్ యాక్టర్స్ వాళ్ళు. సో అంటే వాళ్ళు చేశారు అంటే దెర్ ఇస్, ఐ మీన్ దెర్ ఇస్, నరేష్ గారు చెప్పినట్టు ఒక రెస్పెక్ట్ ఉంది సినిమాకి. దెర్ ఇస్ నో ఆపర్చునిటీ వల్గర్, నేను చాలాసార్లు చెప్పాను ఆపర్చునిటీ వల్గర్ లేదు కదా, మా టైటిల్ ఎందుకు ఇలా పెట్టారని నన్ను విపరీతంగా అడుగుతున్నారు టీవీ షోస్లో కూడా. సో అది సినిమా చూడాలి, కథాపరంగా దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్, ఒక మంచి లవ్ స్టోరీ విత్ 8 సాంగ్స్ అండి. అంటే ఒక 3 or 4 మోంటాజ్ సాంగ్స్ ఉన్నాయి, ఎవ్రీ సాంగ్ విల్ హిట్ యూ అండ్ చాలా బాగా వచ్చే సాంగ్స్. నరేష్ గారు చెప్పినప్పుడు డిఓపి గారు కూడా అందరూ చాలా కష్టపడి చేసి ఎవ్రీ ఫ్రేమ్ కూడా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమాకి
హెబ్బా పటేల్ అండ్ మన అరుణాది చాలా కష్టపడి చేశారండి. అంటే 24 కిసెస్ ఏదో కిసులు పెట్టడం ఈజీ అనుకుంటున్నారు మీరు, అంటే జనరల్గా జనరల్ ఆడియన్స్. ఎగ్జాక్ట్గా చెప్పారు నరేష్ గారు, కిస్ ముందు తర్వాత ఇవ్వాల్సిన ఎమోషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఐ వాజ్ ఆవ్ స్ట్రక్ విత్ దోస్ ఎమోషన్స్, ఎస్పెషలీ ఫ్యూ కిసెస్లోని. సో దోస్ టేక్స్ ఆర్ నాట్ ఈజీ. ఐ మీన్ ఏదో మిగిలిన టేక్స్ అంటే ఒక ఏడుపు సీనో లేకపోతే నా కామెడీ సీనో చేయమంటే రిపీటెడ్గా ఎన్నిసార్లు అయినా చేయగలరు, కానీ కిసెస్ని రిపీటెడ్గా చేయమనడానికి వాళ్ళకి ఈజీగా ఉండదు, నాకు ఈజీగా ఉండదు. బట్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ లైక్ అండ్ ఒక మంచి ఇన్ ఏ గుడ్ వే. సో అండ్ అగైన్ లైక్ ఏదో కిసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ 24 ఉన్నాయి లేకపోతే 50 కిసెస్ ఉన్నాయని థియేటర్కి అవర్ రారండి. దెర్ షుడ్ బి సమ్ సబ్స్టెన్స్, ఒక స్టోరీ ఉంటే ఒక మంచి ఎంటర్టైనింగ్ వేలోని మీ ఆడియన్స్ చూడదగ్గ వేలోని వాళ్ళు అప్లాడ్ చేసే వేలో ఉంటేనే సినిమాకి వస్తారు. జస్ట్ బికాస్ ఆఫ్ ద టైటిల్ నోబడి విల్ కమ్, జస్ట్ బికాస్ ఆఫ్ ద కిసెస్ నోబడి విల్ కమ్. సో ఒక మంచి సబ్స్టెన్స్ ఉంది, చాలా కష్టపడి తీసిన సినిమా. వీఆర్ కమింగ్ ఆన్ నవంబర్ 15th అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ సిలిమా. ఉంటాం అప్పటికి అందరు మాట్లాడేసి వచ్చేస్తారు, ఇంకా ఏదో కొత్త పాయింట్లు ఎత్తుకోవాలన్నట్టు. తుంగభద్ర ఆడియో ఫంక్షన్లో వరాహి ప్రొడ్యూస్ చేసినప్పుడు నాని స్టేజ్ మీద చెప్పాడు అనమాట, అరే నువ్వు ఎందుకురా ఈ తుంగభద్రలు థ్రిల్లర్లు చేసుకుంటున్నావు, నీ మోహన్కు మంచి లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా, నువ్వు లవ్ స్టోరీ చేస్తే బాగా ఆడుతుంది, నేను చేయాల్సిన సినిమాలు నువ్వు చేస్తున్నావు, అలా మొదలైందామని నేను చేస్తున్నాను అని జోక్ చేసాడు స్టేజ్ మీద. సో నేను అప్పటి నుంచి సీరియస్గా మనం ఒక మంచి లవ్ స్టోరీ చేయాలి అని వెతుకుతున్నాను, కుదరలేదు. అండ్ దెన్ తర్వాత వచ్చింది కూడా గరుడవేగ కానీ నవమన్ మధుర కానీ కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రోల్సే చేశాను. నాకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి కానీ మళ్ళీ రెగ్యులర్ హీరో హీరోయిన్ చూస్తాడు, మళ్ళీ ఒక విలన్ ఉంటాడు, లేకపోతే వేరే ఒక కాన్ఫ్లిక్ట్ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఏది గారు స్టోరీ చెప్పి నాకు చాలా నచ్చింది ఏంటంటే, ప్రతి లవ్ స్టోరీలో హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, అంటే పెళ్ళైన లవ్ స్టోరీ కానీ పెళ్ళికి ముందు లవ్ స్టోరీ కానీ, చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఆ ప్రేమలో ఉన్న వాళ్ళిద్దరికీ ఏంటి ఇష్యూ అన్నది ఒకటి ఉంటుంది. మనం యూజువలీ సినిమాల్లో ఈగో ఎక్కువ చూస్తాం, ఇది చాలా వెరీ ఇమోషన్స్ ఎక్స్ప్లోర్ చేశారు, చాలా వాస్తవం. చూసినప్పుడైతే మా పక్కింట్లో జరుగుతున్న ఒక స్టోరీని చూసినట్టు ఉంది. ఏం 24 కేసెస్ అంటున్నారు, మళ్ళీ పక్క అంటే ప్రతి ఇంట్లో వ్యాక్సిన్ కూడా చెక్ వ్యాక్సిన్ వేసుకున్న వాడు కూడా ఉంటాడేమో, కానీ ఈ రోజుల్లో సాయంకాలం అయితే బిగ్ బాస్ ముద్దులు పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటాను. సో దట్ వే ఇట్ కనెక్టెడ్ అ లాట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. టెక్నీషియన్స్ ఒక్కొక్కరు చెప్పడానికి జాబ్ అరువా, మ్యూజిక్ సినిమా చూస్తే మీకు బాగుంటుంది, ఐ డోంట్ నో మా సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పదలుచుకోలేదు, చూసింది మీరు చెప్పాలి. నవంబర్ 15th సినిమా వస్తుంది, చూడండి. సిలిమాంగ్స్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇట్స్ అ ప్రివిలేజ్ టు బీ యువర్ ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ సో మచ్, రుణపడి ఉంటాను. అండ్ రెస్పెక్ట్ క్రియేషన్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ అని పేరు పెట్టి 24 కిసెస్ ఏంటి అంటే బ్యానర్ తగినట్టు ఉంటుంది సినిమా. అండ్ అవేద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ 2 బిగ్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్. యూజువలీ చాలా స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు చెప్తారనమాట, నరేట్ చేసేటప్పుడే సార్ ప్రకాష్ రాజ్ లాంటి ఒక క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది సార్, నరేష్ గారు లాంటి ఒక క్యారెక్టర్ చెప్పడం వరకే ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ టఫ్ బికాజ్ ఇట్ ఈస్ సో టఫ్ టు అకామిడేట్ దెమ్, బ్రింగ్ దెమ్ ఇన్ కరెక్ట్ డేట్ ఏంటి, స్లాట్ ఏంటి, అండ్ ఇట్ షుడ్ మ్యాచ్ దెల్ పర్ఫామ్ సో వెల్, యునో వి ఆర్టిస్ట్ విల్ లుక్ సో వీక్. 2 బిగ్ పిల్లర్స్ ఇస్ వన్ నరేష్ గారు అండ్ రావ్ రమేష్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఆ ఫిల్మ్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గుడ్ స్క్రిప్ట్స్. అంటే మీరు యూ కెన్ ఆ సేమ్ డేట్స్ ఒక పెద్ద హీరో సినిమాకి ఒక డబుల్ రెమ్యునరేషన్ తీసుకుని మీరు వెళ్ళచ్చు. యూ రియలీ గేవ్ అప్ కేమ్ ఫర్ ఆ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ అస్. అండ్ చాలామంది కొత్త ఆర్టిస్ట్ ఉన్నారు సినిమాలో, కీర్తన అని చేశారు, అండ్ మా అక్క మా అందరి పెద్ద దిక్కు హెబ్బా పటేల్ గారు, ఆవిడ ఆశీస్సులతో మేము ఈ సినిమాలో మాకు నచ్చినంత సార్ చెప్పినట్టు కిస్సింగ్ కోచింగ్ అంతా మొత్తం టీమ్కి హెబ్బా గారే చేశారు. ఎలా చేయాలి ఏంటి అంటే కుమారి 21 అవన్నీ చూసి ఎక్స్పీరియన్స్
దయచేసి సినిమా చూడండి నవంబర్ 15. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ ఆన్ ద ట్రైలర్. నిన్న రిలీజ్ చేసాం, ఇంకా 24 అవర్స్ అవ్వలేదు, 500,000 దాటింది. ఫస్ట్ ట్రైలర్ ఆల్మోస్ట్ 2 మిలియన్ కొట్టింది. Nothing to do with what Aditya said. I'll start off by thanking Naresh sir for playing my father in the film. It's been an actual privilege working with you, and it's been great working with you. I have a lot of opportunities to talk about the three of you all, so I'll save it for later. And I'd like to wish Uday sir a very belated happy birthday. Thank you. Ayodhya Kumar garu nanu okay sir actually. Thanks sir. Thanks for your words. And okay. కీర్తన్ గారు సబ్స్క్రైబ్ 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 వాచింగ్ సిల్లీ మాంగ్స్ నెట్వర్క్.